వర్సెస్ 42,652. ఈ 42,652 నుంచి ఏవైతే సెలక్షన్ అండర్ ప్రాసెస్ ఉండేదో, నిన్న ఆ ఉద్యోగాలు 6,596 ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. పదే పదే హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి, ఆయనకి నీకు కంపారిజనా? అసలు సిగ్గు చెట్టుగా భావిస్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరు మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరకలేరు. నిత్యం అబద్ధాలు చెప్తున్న, అబద్ధాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా, వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రజల్లారా, ఒక్కటి దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 2004 నుంచి 2014 వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే. దాంట్లో 42% తెలంగాణ కంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని. మరి ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఇలా 2,02,735 ఉద్యోగాల భర్తీ చేసాం. ఇలా భర్తీ చేసింది 160,083 ఉద్యోగాలు, 42,652 ఉద్యోగాలని ఇలా ప్రాసెస్లో పెట్టినాం. ఈ రెండు కలిపితే 2,02,735 ఉద్యోగాలు మేము ఇచ్చింది. అంటే మీరు ఆలోచన చేయండి, నేను ఇలా కేసీఆర్ గారు చేసిరా లేకుంటే ఇంకెవరైనా చేసిరా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మేము ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2,00,000 ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. మీరు విడుదల చేయండి, మేమేం తొందర అంటలేం, మీరు విడుదల చేయండి. ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న 24 డిసెంబర్లోనే ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2,00,000 ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.